నువ్వు సీఎంను అనే అంత తోడివా, మాజీ మంత్రి ఈటలపై హరీష్ రావు ధ్వజం. అవు మళ్ళా ఆయనేవో కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు రెడీ ఉన్నారు అననికి. ఏంది ఇక క్వశ్చన్ చేయొద్దా, ఎవరు క్వశ్చన్ చేయొద్దా అంట. తప్పులు చేసినా కూడా ఇక మేము ఇంతే ఇక ఇట్లా ఇట్లే ఉండి, మీరు చెప్పిందే కరెక్ట్ అయ్యా, మీరు ఏం చేస్తే అది అని అన్నారు తప్ప ఇక మీరు ఇట్లా చేస్తాను ఏంది అని అడగొద్దా. అడిగితే ఇక బెదిరింప. హరీష్ సారు ఇక నిన్ను నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, నేనే కాదు నిన్ను ఎంత ట్రోల్ చేస్తాను అనేది తెలవాలంటే ఒకసారి నువ్వు ఏమంటారు కదా గప్పుడట రాజులు జనాల్లోకి నన్ను ఏమనుకుంటారు అని తెలుసుకోవడం కోసం ఒక మాయ వేషం కట్టుకొని వచ్చేటట. నువ్వు అట్లా ఒక వేషం కట్టుకొని ఎవరు లేకుండా ఒకసారి జనాల్లో తిరుగు. ఆ జనాల్లో తిరిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే నన్ను అడుగు. నీ సంగతి ఏందో గప్పుడు తెలుస్తుంది. నువ్వు హోదాలో నీ కార్యకర్తలు ఎమ్మడి కాదు. అప్పుడు రాజులాగా అసలు నా రాజ్యంలో ఎట్లుంది పాలన, నా గురించి ఏం మాట్లాడుకుంటారు, గూఢాచార ఏషంలో పోయేటోళ్ళట. ఒకసారి నువ్వు బయటికి రా, ఇంకా గూఢాచార ఏషంలో వస్తే కానీ ఇక నీ గురించి ఏమనుకుంటారు, నీ గురించి ఏంది అనేది అర్థం కాదు. ఇక గిట్లనే మస్తు వార్తలు ఇచ్చిండ్రు ఆజ్ కీ బాత్. ఓ మహాత్మా, మీ అహింస శాంతి మార్గాలు ప్రపంచానికే ఆదర్శాలు. అర్ధరాత్రి మగువ నడిస్తే స్వతంత్రం అన్నారు, కానీ మగువ కాదు కదా, మాన్యులే బాట నడవరు. పూట గడవదు భద్రత లేకుండా. సేవలకు పేరుతో పాలకులైన వాళ్ళు మనోళ్ళ పాలనలో తీరని ప్రజల ఆకాంక్షలు. తరుగుతున్న ప్రజాధనం శ్రమంతా ఒక వర్గానిది, సంపదంతా మరొక మార్గానిదై సమానత్వం. సామాన్యుని గడప తొక్కటం లేదు. మీరు కలలుగన్న శాంతి అణచివేత పంజరంలో బంధించబడింది, ఘర్షణలో ప్రశాంతతకై పరితపిస్తోంది. భారత జాతి పాలకులారా, జాతిపిత మార్గాన్ని ఎంచుకోండి. మస్తు రాసినమన్న రోజు ఇది మాత్రం మస్తు మస్తు నచ్చుతుంది. నిజంగా ఆడది అర్ధరాత్రి నడవడం కాదు, ఎవరు నడవలేని పరిస్థితి. గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఇంటికి వెళ్తామో లేదా బిడ్డ జర జాగ్రత్త మాట్లాడుతున్నావు, మళ్ళీ నువ్వు కూరగాయలు కొనడానికి పోకు, పనులు కొనడానికి పోకు అని చెప్పే పరిస్థితి. అరే వీళ్ళు చెప్తున్న మాటల్లో నిజం ఎంతుంది, కొంచెమైనా జనాలకు చేయాలి కదా అని సోచలేని నాయకులు. ఏ పాటికి ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడమే, లేకపోతే తప్పును ప్రశ్నిస్తే దాని తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇంకొకరి మీద దోషే రాజకీయ పాలకులే. జనాల కోసం సోచాయించేటోళ్ళు లేరు, జనాల బ్రతుకులు మార్చడం కోసం పరితపించేటోళ్ళు లేరు. జనాల శ్రమను దోచుకుంటూ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడమే కానీ పెరుగుతున్న మా ఆస్తులకు సంబంధించి వడ్డీలు ఇచ్చినా ఈరోజు తెలంగాణ ప్రజల భవితవ్యం మారుతుందని సోచాయించే ఒక్క నాయకుడైన ఈ తెలంగాణలో వెళ్తంటే ఖచ్చితంగా మన బతుకులు మారేవేమో. గా బతుకులు మారుతాయి అని ఆశిద్దాం, కలలు గందాం, గా బతుకుల మార్పు కోసం పోరాడదాం. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఇక కాదు అని నీరు గారడం మన తెలంగాణ రక్తంలోనే లేదు కాబట్టి మన ఆకాంక్షల కోసం పోరాడదనే ఉందాం. ఏదో ఒకరోజు ఆకాంక్షలను నెరవేర్చుకుందాం. గప్పటిదాకా మన పోరాటం ఆగకూడదు.